నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా బీక్యా నాయక్ పోటీ చేస్తూ రంగారెడ్డి జిల్లా నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తూ టీవీ 2 తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బీక్యా నాయక్ కర్తాల్ మండల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మరి ఈ జెడ్పీటీసీ ఎన్నికైన తర్వాత తప్పనిసరిగా గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తప్పనిసరిగా గెలుస్తాం కూడా. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అవకతవకలను నిలదీయడానికి ప్రజలు చాలా పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మా మండలి ఎటు చూసినా బిక్యా నాయక్ మంచివాడు, అతనికి ఓటు వేయాలి, ఎట్టి పరిస్థితులు వారిని గెలిపించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. గెలిచినాక మీరు ఏమేమి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? మా యొక్క కర్తాల్ మండల్ కొత్తగా ఏర్పడింది. మరి కర్తాల్ మండలానికి ఏ ఒక్క ఆఫీస్ కూడా ఇంతవరకు అలర్ట్ కాలేదు. మామూలుగా ఇక్కడ పోలీస్ స్టేషన్ మాత్రమే, పోలీస్ స్టేషన్, ఒక రెవెన్యూ ఆఫీస్ మాత్రమే వచ్చినాయి. అవి కూడా ప్రైవేట్ బిల్డింగ్లో పనిచేస్తున్నాయి. మరి మనం గెలిచిన తర్వాత తప్పనిసరిగా బిల్డింగ్ కట్టడానికి సాయశక్తుల కృషి చేసి ప్రభుత్వానికి మెడవంచి ఖచ్చితంగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. రోడ్లకి నీటి సౌకర్యం ఇప్పుడు ఇక్కడ మా కర్తాల్ మండలిలో ఎక్కువ శాతం గిరిజన తండాలు. మరి ఆ గిరిజన తండాలలో ఇప్పటి వరకు ఏ బీటీ రోడ్ లేవు, ఏ అసలు యాక్చువల్గా వాళ్ళకు మంచి సౌకర్యాలు లేవు కనుక తప్పనిసరిగా మా గిరిజన తండాలకు తప్పనిసరిగా గిరిజన తండాలతో పాటు మరి గ్రామాల్లో కూడా బీటీ రోడ్ ఇంతవరకు కంప్లీట్ ఎక్కడ కూడా కాలేదు. మరి ఈ గ్రామాల్లో కానీ తండలో కానీ బీటీ రోడ్ కావడానికి తప్పనిసరిగా సాయశక్తుల కృషి చేస్తాం. వాటర్ విషయాలు సార్, ఇప్పుడు వాటర్ విషయాలకు వస్తే, వాటర్ విషయానికి వస్తే ఏ మా గిరిజన ఇప్పుడు ఏ విలేజ్లో అయితే మామూలుగా ఒక ఏరియా సగం ఏరియా మాత్రమే వస్తున్నాయి, కొంత ఏరియా రావడం లేదు. మరి గిరిజన తండలో అయితే కంప్లీట్గానే అసలు నీళ్ళు వాటర్ అనేది రావడం కూడా లేదు. ఆ వాటర్ నీళ్లు, ఆ కృష్ణా వాటర్ నీళ్ళ గురించి తప్పనిసరిగా నా సాయశక్తుల మా ఎంపీటీసీలను ఎంబడి పెట్టుకొని గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులు వాళ్ళకు నీరాహార దీక్ష చేసిన ఆ గ్రామాలకు నీళ్ళు అందించాడు చూస్తాం. ఇప్పుడు మీ తండాలను పంచాయతీలో చేశారు, ఇంతవరకు అక్కడ గెలిచిన సర్పంచులకు చెప్పుకోవడం లేదు కదా? నిజంగా వాస్తవం, ఇదొకటి వాస్తవం. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మా గిరిజన తండల్లో పేరుకు మాత్రమే సర్పంచులు కానీ, వాళ్ళకి ఇంతవరకు చెక్ పవర్స్ కానీ, వాళ్ళకు ఒక చిన్న బల్బ్ వేయాలన్నా కూడా ఏ లేని పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులు. మరి అటువంటి సర్పంచులను చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా మేజర్ గ్రామస్తులు అయితే ఏది ఏదో ఒక రకంగా వాళ్ళ వ్యవహారం వెళ్ళదీస్తున్నారు. కానీ ఈ గిరిజన తండలలో ఎప్పుడు గ్రామ ప్రజలు సపరేట్ అయినాయో తండల పాటు ఆ లైట్లు కానీ ఆ రోడ్లకు కానీ మంచినీళ్ళకు కానీ ఇవాళ చాలా అంటే చాలా విపరీతమైన ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు మీకు వంశీ చంద్రరెడ్డి గారు తర్వాత మల్లు రవి గారి సహకారం ఎలా ఉంది సార్? మాకు గత 5 ఏళ్ల ముందు మా చెల్లా వంశీధరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత మా గిరిజనుల కోసం ఆయన ఆ భాష తెలుగు భాష అనే కాకుండా లంబాడీ భాష నేర్చుకొని ప్రతి గిరిజన తండకు ఏ క్షణంలోనైనా వాళ్ళు ఫోన్ చేస్తే అన్న మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే అన్నాని అనకుండా కేవుడి చెబియా తమ తానే మారొచ్చు, తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తానని ఆయన మనం ఫోన్ చేసినా సరే గంటన్నర లోపల ఆ విలేజ్కి వచ్చి అన్ని విధాలుగా ఆయనకు మట్టి రోడ్లకు ఆ మట్టి రోడ్ల మీద మూరవడం కానీ విలేజ్లో అయితే తండల పోటీ అయితే విపరీతంగా అప్పుడు చాలా విపరీతంగా ఎండలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఉన్న బోర్డు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన సొంత ఫండ్తో కానీ విపరీతంగా అన్ని గిరిజన తండలో బోర్డు వేసి పైప్ లైన్ వేసి చాలా సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన. నేను ఆయుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ సభ్యుడిని. అదేవిధంగా మైసేని గ్రామంలో 2 సార్లు ఏకగ్రీవంగా ఎంపీటీసీగా ఎన్నికైనాను. ఈరోజు కర్తాల్ జెడ్పీటీసీ కొత్తగా ఏర్పడ్డటువంటి కర్తాల్ మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, దాదాపు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి నేనాథ్ బీక్యా నాయక్ గారికి పార్టీ అధిష్టానము టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ అధిష్టానం ఆలోచన మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈరోజు బీకే నెంబర్ నిలవడం జరిగింది. అదేవిధంగా బీకే నాయకుడు సౌమ్యుడు అనే పేరుంది మండలంలో. బీకే నాయకుడు చాలా
30 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాడు, చాలా సౌమ్యుడు, నిజాయితీ పోడని చెప్పి పార్టీలకు అతీతంగా కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా బీకే నాయకు మద్దతు పలుకుతా ఉన్నారు. ఈరోజు కర్తాల మండలం, పాత ఉమ్మడి మండలం, ఆమరగల్ మండలం నుండి విడిపోయినటువంటి కర్తాల మండలంలో గిరిజన గ్రామాలు 56 గిరిజన గ్రామాలు ఈ మండలం కింద ఉన్నాయి. 36,000 ఓట్లు ట్రైబల్ సెటిల్స్ ఓట్లు ఉన్నాయి. దీని కింద విభజన అయిన తర్వాత కర్తల నూతన మండలం అయింది. ఈరోజు నానావత్ భిక్యా నాయక్ అనే వ్యక్తి మా మామ అవుతాడు. నేను కూడా జడ్పీటీసీ పోటీకి టికెట్ అడిగాను. కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని నచ్చజెప్పి మరి భిక్యా నాయక్ ఇవ్వడం జరిగింది. నేను మనసు పూర్తిగా ఒక గిరిజన రాష్ట్ర శివసంగం అధ్యక్షుడిగా భిక్యా నాయక్ గెలుపు ఒక్కరిది కాకుండా ఉమ్మడి మండలంకు మరి ఆమరగల్ కర్తాల రెండు మండలాలను మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడానికి ఎంపీపీ జడ్పీటీసీ రెండు కూడా గెలిపించుకుంటాం. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జడ్పీ చైర్మన్గా జెండా ఎగురవేస్తున్నామని 23వ తారీఖు నాడు కాంగ్రెస్ జెండా ఎగురుతున్నామని ఈ తెలియజేస్తున్నాను. కర్తాల్ మండల్ 14వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్ హస్తం గుర్తును ఓటేసి భిక్యా నాయకుని నేను పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని అన్ని కులాల ప్రజలకు, ఎస్టీ ఎస్సీ మైనార్టీ కులాలకు అందరికీ పేరు పేరిన నాయకుడు నమస్కారం తెలియజేస్తూ మరి 14వ తారీఖు జరగబోయే ఎలక్షన్ను పెద్ద మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన.